నా పేరు డాక్టర్ తులసి కుమార్ అండి. వచ్చారండి. మా నేటివ్ వచ్చేసి తిరుపతి. నేను దుబాయ్లో ఉంటానండి. తిరుపతి అంటున్నారు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు కానీ హిందువులు ఎక్కడున్నా సరే తిరుపతి లడ్డు కోసమే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్. ఏంటి సార్ కల్తీ జరిగిందని చెప్తున్నారు, మీది కూడా తిరుపతే అంటున్నారు, మీరు రెగ్యులర్గా వెళ్తుంటారేమో, ఎలా ఏంటి సార్? అసలు నేను చిన్నప్పటి నుంచి తిరుపతిలో పుట్టి పెరిగిన అబ్బాయిని. సో దుబాయ్లో దాదాపు 12 ఇయర్స్ నుంచి ఉన్నానండి. దుబాయ్లో ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒకసారి తిరుపతి లడ్డూలు తీసుకెళ్ళడం, ఇక్కడి నుంచి తెప్పించడం, ఏదో విధంగా శ్రీవారి మహాత్యం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ప్రతి 15 రోజులకు ఒకసారి నాకు కనీసం అంటే 10 నుంచి 20 లడ్డూలు వస్తాయండి. ఆ 10-20 లడ్లు నేను ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇష్టపడతారో అక్కడ రిలీజియన్ కాకుండా చాలామంది వేరే రిలీజియన్స్ కూడా తిరుపతి లడ్డు మహాప్రసాదం ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మొన్న ఒక అతను రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటాను, జమ్మూ కాశ్మీర్ అతను నాకు మెసేజ్ పెట్టాడండి, తిరుపతి గురించి మాతో సంతలసి మీరు తెచ్చే లడ్డు ప్రతిసారి నేను లడ్డు తీసుకుంటాను, ఇది నిజం అబద్ధం అంటే. నాకే షాక్ అనిపించింది అండి. ఒక తిరుపతి అబ్బాయిగా చాలా బాధపడుతున్నాను నేను. విదేశాల నుంచి నేను తిరుపతికి ప్రత్యేకంగా వస్తానండి, తిరుమల దర్శనానికే వస్తానండి, నేను నెలకు ఒకసారి వస్తాను. ఇలా రావడం అనేది చాలా బాధ. సో అధికారులు కూడా ఏం చేశారో తెలియట్లేదు. సో ఇప్పుడున్న ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో వీళ్ళు కనిపెట్టినారు, అట్లీస్ట్ ఇమీడియట్లీ కనిపెట్టినారు. సో గత ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయని మీడియా అంతా కోడే కూస్తుంది. సో ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా శిక్షించాలి. వీళ్ళు కొన్నిసార్లు అధికారులు కూడా ఇబ్బంది పడితే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడు. ఇది మాత్రం చాలా అపచారం అండి. క్లియర్గా చెప్పండి, మీ తిరుపతి మీరు రెగ్యులర్గా వెళ్తుంటారు అని చెప్తున్నారు, ఎవ్రీ మంత్ వెళ్తున్నారని చెప్తున్నారు, ఈ డిఫరెన్స్ అనేది మీరు కనిపెట్టలేదా? ఐ మీన్ మీరు ఏమైనా నోటీస్ చేశారా? తప్పకుండా, ఎందుకంటే నేను మామూలుగా మా ఇంట్లో తిరుపతి దుబాయ్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, లడ్డు అట్లే పెట్టేసేవానండి, ఎప్పుడు స్మెల్ రాదండి. లడ్డు అట్లేసి కొత్త లడ్డు వచ్చే వరకు పాత లడ్డు అట్టే పెడతాను నేను ప్రసాదం కింద. ఈ మధ్యలో ఒక గతంలో స్మెల్ వచ్చిందండి, ప్రతిరోజు పూజ చేసి నేను దండం పెట్టుకున్నప్పుడు స్మెల్ వచ్చింది. సరే, మేము లడ్డు కొద్ది రోజులుగా ఎక్కువ పెట్టడం వల్ల స్మెల్ వచ్చిందని మన దాని గురించి అంత గట్టికి పట్టించుకోవాలి. ఈ విధంగా వచ్చే లోపల చాలా బాధపడినాము. నేను పరమ భక్తునండి వెంకటేశ్వర స్వామికి. చదువుకునేటప్పటి నుంచి కూడా నేను నడుచుకోలేదు సార్, కౌంట్ చేయలేదండి. నేను తిరుపతికి చాలాసార్లు దుబాయ్ నుంచి దర్శనం కోసమే వస్తానండి. మా ఫ్యామిలీ ఇక్కడ తెలుసు, వెంకటేశ్వర స్వామికి తెలుసు. నేను రోజు దుబాయ్లో వచ్చేసి అభిషేకం చేస్తాను వెంకటేశ్వర స్వామికి. అంటే సార్, ఒకటి మీ ఎప్పటి నుండి తెలుసుకున్నా అంటే ఈ విధంగా మీరు నోటీస్ చేశారు సార్? రీసెంట్గా ఈ నేను డైలీ న్యూస్ పేపర్ చదువుతానండి, ఈ సోషల్ మీడియాలో ఎక్కువ వచ్చింది. కాకపోతే చాలా బాధపడినామండి. ఆనెస్ట్గా సార్, అంతకుముందు వేరే ఎప్పుడు బాగుండేది అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎలా ఉంది అంటే బిఫోర్ గవర్నమెంట్లో ఎలా ఉంది కంపారిజన్ ఎక్కడుందండి లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి? ఎగ్జాంపుల్ మొన్న వరదలు వచ్చినాయి ఇక్కడ, మీరు చూశారు, మా ఊరు కాదు ఇది. విదేశాల్లో మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే అది ఉదాహరణ చాలదా మీకు? ఎవరు బాగా వర్క్ చేస్తారండి మళ్ళీ చెప్పాలా? ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే లడ్డూ పరంగా లాస్ట్ 5 ఇయర్స్లో నాణ్యత లేదని చెప్తున్నారు చాలామంది. అండ్ వచ్చేసరికి అక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులకి సరైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. క్యూ లైన్లో కంపార్ట్మెంట్లో ఉండేవారికి ఏదైతే ఆహార పదార్థాలు ఇస్తారో అవి కూడా సరిగ్గా ఇవ్వలేదు. పాలు కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, ఇట్లా ఇవ్వలేదు. అలాగే అన్నప్రసాదం ఏదైతే ఉందో అన్నప్రసాదం కూడా సరిగా పెట్టలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. నేను ఐ విట్నెస్ అండి. నేను మా పాపను తీసుకొని తిరుమలకి వెళ్ళి చెప్పాను కదా, నేను ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాడిని. వెళ్తే మార్నింగ్ పిల్లలకి చిన్నపిల్లలు తట్టుకోలేరు కదండి, మనం అయితే తట్టుకోగలుగుతాం ఒక ఫుల్ డే కూడా తినకుండా. కాకపోతే పిల్లలకి కూడా టైం టు టైం ఫుడ్ ఇవ్వలేదండి. నేను వెళ్ళేసి ఒక ఆఫీసర్ని అడిగి రిక్వెస్ట్ చేసి, సార్ మీరు ఫుడ్ చేసినట్టే పిల్లలు ఏడుస్తున్నారు సార్ అంటే, ఆయన నన్ను తీసుకువెళ్ళి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి చూడు బాబు ఏం చేయమంటావంటే, వాళ్ళు నన్ను గట్టిగా అరవడం వల్ల వాళ్ళు తీసుకువచ్చి నా చేతిలో కూడా సర్వ్ చేయాల్సి వచ్చిందండి. నా పేరు సాయినాథ్ అన్న. ఎక్కడి నుండి వచ్చారన్న? హైదరాబాద్ నుంచి. ఎస్, నా తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా, నా కల్తీ జరిగిందని చెప్పి ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత చేశారు కదా, ఇప్పుడు ఎవరు పరిపాలన జరిగింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ క్వశ్చన్లు బయటికి రావాలండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ గురించి మనం ఏదైనా వేరే మతాల గురించి మేము హిందువులం ఏదైనా చెప్పారు అనుకోండి మమ్మల్ని కొట్టి చంపుతారు. ఇప్పుడు మా ధర్మం గురించి వీళ్ళు ఇంత చేసిర్రు, లడ్డూలు అంత పెద్ద చేసిర్రు, మేము ఏమి తినము, అంత మొత్తం వ్యవస్థగా ఉంటాం మేము, ఏది నాన్ వెజ్ పెట్టుకోకుండా. కానీ అట్లా మా తిరుపతి లడ్డీకి అట్లా చేసిరంటే ఎంత అన్యాయం మాతో, ఇది చాలా దౌర్జన్యం. మరి మేము వేరే మతాలకు ఎంత రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళకు కూడా తెలుసు, ప్రతి దానికి మేము రెస్పెక్ట్ ఇస్తాం. మరి మా మతం రాగానే వీళ్ళకి ఏమైపోతుంది? అందరికీ మంచి చేసే మా మతమే, అందరికీ మంచి చేసే సనాతన ధర్మమే, అందరికి ఫుడ్ పెట్టే సనాతన ధర్మమే. మరి సనాతన ధర్మంకి రాగానే వీళ్ళకి ఏమైపోతుంది?
ఇది చాలా దౌర్జన్యం. మనం ఇప్పుడు కూడా సీరియస్గా ఉండకపోతే మన దేశంలో నుండి మనం కథమైపోతాం. మనం ఆలోచించాల్సిన విషయం ఇది. ఇది చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి, ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆల్రెడీ బంగ్లాదేశ్లో చాలా జరిగింది, మరి పక్కనే ఉన్న బెంగాల్లో చాలా దౌర్జన్యం జరుగుతుంది హిందువుల పైన. అది చాలా అన్యాయం. మనం ఇప్పుడు కూడా హుషారు కాకపోతే చాలా ఇబ్బంది పడతాం. మన వాళ్ళు హుషారు అవ్వాలా, మన ధర్మం గురించి ఆలోచించాలా, సనాతన ధర్మాల గురించి ఆలోచించాలా. రామ్ రామ్. మేడం గారు మీ పేరు? దుర్గా కుమారి. ఎక్కడి నుండి వచ్చారండి? రాజమండ్రి నుంచి. రాజమండ్రి. తిరుపతి లడ్డు కోసం ఏం చెప్తారు? ఏం చెప్పమంటాయో, చేసే కల్తీలన్నీ చేసేస్తున్నారు. దేవుడి దగ్గర కూడా కల్తీలే. ఇలా అయితే పుణ్యం. మేము ఎన్నో కష్టాలు పడి అక్కడికి వచ్చి చేస్తున్నాం కదా, ఇన్ని చేస్తున్నాం, ప్రసాదం జాగ్రత్తగా ఇవ్వాలి అని వాళ్ళకు ఉండాలి కదా. ఇలా చేస్తే మరి ఏం కష్టం కదా మాకు. కానీ ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మంచిగా చూసుకోండి. కానీ మాకు మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, చేస్తారని అనుకుంటున్నాం. మరి ఆ బాబు దయ్య, అమ్మవారి దయ్య. తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది సార్. అసలు స్వామి ఏంటి పరిస్థితి? కలియుగ దైవమైన వైకుంఠ నారాయణమూర్తికి తిరుపతి లడ్డులో కొవ్వు పదార్థాలను కలిపి జంతు కలబారాల నూనెను తయారు చేసి కలిపి ఆ దేవునికే నైవేద్యం ఎక్కించి తినిపించినంటే ఎటువంటి పాపాత్ములు అని అనిపిస్తుంది. ఈ రోజులో ఆయన తగిన శిక్ష తప్పకుండా చేస్తాడు భగవంతుడు. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతిలో కానీ విజయవాడ కానీ ఇంకా ఇతర దేవస్థానాలు శ్రీశైలం కానీ యాదగిరిగుట్ట కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులు ఉద్యోగస్తులు ఉండరాదు. ముఖ్యమైనటువంటి ఎందుకంటే ఇతర మతస్థులు ఉద్యోగులు ఉండేపాటికి ఇటువంటి కలుషితమంతా అందరికి తినిపించారు. బ్రాహ్మణులకు తినిపించారు, ఎంకానకు తినిపించారు, ప్రజలకు తినిపించారు అందరికీ. అటువంటి వాళ్ళు నిజమైనటువంటి హిందువు ఎవరో వాళ్ళే ఉద్యోగంలో ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పటిదరిగింది మహాపాపం అది. ఆ పాపము ఎన్ని విధాల కడిగేసిన పోయేది కాదు కాబట్టి మీ అందరికి తెలియజేస్తున్నాను. తిరుపతిలో మాత్రం హైందవ సంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు హిందువు మాత్రమే ఉండాలి. క్రైస్తవులు మహమ్మదీయులు ఎవరు ఉండదు, కవీ లేదు. హిందువులకు ఒక రాజ్యాంగం లేదు, క్రైస్తవులకు మహమ్మదీయులకు ఒక రాజ్యాంగం లేదు. అలా చర్చిల దగ్గర కానీ మక్కవతము మక్కకు వరిస్తారా మమ్మల్ని? అక్కడ రానికి ఆస్కారం కూడా లేదు, అక్కడ ఉద్యోగాలు లేవు. కాబట్టి మా యొక్క నిజమైన హిందువులనే ఉద్యోగులుగా ఉంచాలని కోరుకుంటున్నాం. జరిగింది, జరిగిపోయింది. ప్రభుత్వం వారు అటువంటి కలుషితం కలిపిన వారిని ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష తీసుకుంటేనే హిందువుల యొక్క మనసు అగ్ని సల్లారుతుందని మీ అందరికి కోరుకుంటున్నాను. శివమ్మ సార్. ఎక్కడి నుండి వచ్చారండి? గుత్తి బస్నేపల్లి. మేడం గారు, ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా, కల్తీ జరిగిందని, ఒక భక్తురాలుగా మీరు ఏమనుకున్నారు మేడం వినగానే? మేము కల్తీ జరిగింది అన్నప్పుడే సార్, అప్పుడే టేస్ట్లోనే డిఫరెంట్ వచ్చేది. మామూలుగా అయితే తిరుపతి లడ్డు అంటే ఇష్టంగా తినేది, ఇప్పుడు అట్లాగా సార్ ఏదో దేవుడి ప్రసాదం ముక్కుపడిగా తింటున్నాం సార్. కల్తీ విషయంలో చాలా ఉంది, అప్పుడే తెలుస్తుంది, టేస్ట్ విషయంలోనే తెలిసిపోయింది. కానీ మాకు తెలియదు కదా, ఏదో డిఫరెంట్ ఉంది అన్నట్లా. లేకపోతే ప్రసాదం అంటే మిగిలించే వాళ్ళం కాదు. ఎప్పటి డిఫరెన్స్ తెలిసింది మాకు? మామూలు తింటున్నాము అనుకుంటున్నాం సార్. ఎన్నేళ్ళు అవుతుంది అక్క అంటే? మాకు అర్థం కాబట్టి 2-3 ఇయర్స్ అయింది సార్. అంతకుముందు నాకు తెలియదులే. ఎప్పుడు తింటా ఉంటాం, ఎవరో తెచ్చిస్తా అంటారు తింటా ఉంటాము, కానీ ముక్కుబడికే తింటాన్నాం సార్ అంతే. మామూలు అంటే ప్రసాదం అంటే మొత్తం తినేవాళ్ళము. 2 ఇయర్స్ నుండి అసలు ఏం బాగాలేదు మాకు, అస్సలు టేస్ట్ అనిపించలేదు సార్ ప్రసాదము. మరి ఏమైద్దో అనే ఉద్దేశంతోనే తిన్నాం సార్. అంతకుముందు ఎలా ఉండదండి? ఉండే సార్, అసలు ఆ స్మెల్కి ఇంకా మనం దర్శనం చేసుకొని రావడంలోనే అక్కడే తినేసేవాళ్ళం సార్. అన్నదానం కావచ్చు లేదంటే కంపార్ట్మెంట్ లో సౌకర్యాలన్నీ బాగున్నాయి సార్. మీ పేరు? నా పేరు మద్దిల మోహన్ కుమార్, నాది విజయనగరం. అన్న, ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా, ఎక్కడైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరి మధ్య, ఎట్లా చూడొచ్చున్నాయి ఈ అంశాన్ని? ఇది జరగవలసింది, ఎప్పుడో జరగవలసింది, కానీ గత ప్రభుత్వం అది చేస్తే బయటపడతా అని చేయలేదు. ఎలా జరిగిందో ఆ భగవంతుడు తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే వగలదు, ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా క్వాలిటీ క్వాంటిటీ అలాగే ప్రైస్ విషయంలో కూడా చాలా అన్యాయం జరిగింది. భక్తులకు ఎప్పుడు కూడా ఒక లడ్డు తెచ్చుకుంటే వారం రోజులు ఉండేది. ఈరోజు ఆ లడ్డు తెచ్చుకుంటే ఒకరోజున్నర ఉన్నాం మనం. అక్కడ నుంచి విజయవాడ ఎక్కి విజయనగరం ఇచ్చాపురం వెళ్ళే ట్రైన్ దిగే లోపు లడ్డు స్టైల్ మారిపోతుంది. అంటే ఆ దేవుడి ప్రసాదం మాట అనకూడదు. లడ్డు వచ్చిన బూజులాగా రావడం కానీ ప్రసాదం అది మా చెమ్మలాగా రావడం కానీ ఎండిపోవడం కానీ జరుగుతుంది. అది చాలా అన్యాయం జరిగింది లడ్డు విషయంలో. దాన్ని రాజకీయ కోణంలో అంటారు, అదన్నీ ప్రభుత్వాలు అలాగే అధికారులు సిబిఐలు అన్నీ చూసుకుంటాయి. ఇప్పుడు మటుకు లడ్డు క్వాలిటీ క్వాలిటీ ప్రైస్ భక్తులకి ప్రసాదం ఫ్రీగా ఇస్తున్నట్లుగా అంత రేట్ తగ్గించి ఇస్తే ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గౌరవిస్తారు. మిగతా విషయాలన్నీ కూడా చట్టం తన పని తన చేసుకెళ్తుంది. అది నా ఆలోచన. లాస్ట్ 5 ఇయర్స్ ఎలా ఉండేవండి తిరుపతిలో? ఏదైతే సౌకర్యాలు కావచ్చు,
మిగతా అన్నదానం విషయంలో కావచ్చు ఎలా ఉండేది? లాస్ట్ 5 ఇయర్స్ లో తిరుపతిలోని విఐపి లెటర్ ఉంటేనే దర్శనం. 300 రూపాయల టోకెన్లు కూడా దొరకకుండా జనాలు ఒక చీమల పుట్టలాగా చీమలు ఎలా పుట్ట పెట్టుకొని లోన్ ఉండి పుట్ట ఎవడైనా పుట్ట ఎలగొడితే చీమలు జనాలు పిచ్చెక్కిపోయి ఒక విఐపి దర్శనం. మహా అయితే తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు లెటర్లు పట్టుకొని వెళ్ళేవారు. నాలాంటి నాయకుడి దగ్గరికి వెళ్ళారనుకో, నాలాంటి కార్యకర్తకు కూడా లెటర్ దొరకన పరిస్థితి గత ప్రభుత్వంలోనే 3 నెలల ముందు లెటర్లు ఇచ్చేవారు. చాలామంది ఆ లెటర్ల మీదే చేసుకున్నారు తప్ప ఫ్రీ దర్శనాలు, తర్వాత 300 రూపాయల దర్శనాలు, తర్వాత ఎన్నాళ్ళు సూపర్ బాస్ సేవలు ఇవన్నీ 2014 నుంచి వస్తున్నాం. అప్పటికి 2019 నుంచి 2024 చూస్తే అవన్నీ ఎవరికి దొరికే దాకా లేవు. ఈ ప్రభుత్వాన్ని మట్టుకు అందరికీ సూపర్ బాస్ సేవలు అలాగే 300 రూపాయల టికెట్లు అందుబాటులో జనాలకు ఉంచాలని కోరుతున్నాం. కంపార్ట్మెంట్లో ఉండే భక్తులకు కూడా పాలు కావచ్చు, ఇంతమంది బిస్కెట్లు కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించి అవి కూడా అటువంటి ఏర్పాట్లు కూడా చేయలేదు, అటువంటి సౌకర్యాలు కూడా గత 5 ఏళ్ళలో కల్పించలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. వాస్తవమేనా ఈ విషయం? అన్నదాన విషయంలో మైనస్ అది మటు పక్క. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నాకు ఊహ తెలిసింది చూస్తున్నాను, అన్నదానం అప్పటికి ఇప్పుడు టేస్ట్ మారిపోయింది. అలాగే పాలు అయ్యి మటుకు ఇవ్వలేదు. నేను ఒకసారి వెళ్ళాను పిల్లలు తీసుకొని, కానీ లాస్ట్ ఇయర్ పాలు ఇవ్వట్లేదు, ఓన్లీ బిస్మిల్లాబాద్ ఇస్తున్నారు, అది కూడా టేస్ట్ లేదు. లోన మటుకు ఎవరు ఇది బాగాలేదంటే వాళ్ళ మీద కలబడిపడమే. అక్కడ మటుకు అధికారులు అందరూ కూడా గవర్నమెంట్ మారే చాలా జగన్ గారు వస్తే ఏదో చేస్తారనుకోను, కానీ వాళ్ళందరికీ సరిపోయినట్లు చేసుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగం చేయలేదు. కావాలని ఇదంతా జరిగిందా లేకుంటే ఎవరు తప్పిదం వల్ల జరిగిందా? కావాలని పట్టించుకునే నాదులు లేదు, అంటే అడ్మిషన్స్ కరెక్ట్ లేదు. గెలడం గెలిచారు, అందరికీ బాగానే ఉంది, కానీ అడ్మిషన్స్ కరెక్ట్ లేదు. పలానా దగ్గర ఇవి వస్తూ ఉండాలి. అన్నదానం అంటే అన్నదానం వల్ల చేయాలి, అదేమో కంగాలే సత్రంలా కంగాలు చేసేసి పుణ్యక్షేత్రాన్ని నాశనం చేశారు.